सर्वांतरव्यामि देवुनि स्वरमु ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నైనా మరి ఒక కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తుండగా విరుచున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క దైవదాసులు దాసురాండ్రను మీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ అభిషేకం వారికి అనుగ్రహించి స్వస్థపరచవలసిందిగా నజరేడైన యేసునామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ ములకలపల్లి విజయ పాలరాజు గారు మరియు శ్రీమతి ములకలపల్లి రాజమణి, ములకలపల్లి కారుణ్య, సంజయ్ ముచ్చాలంపాడు, టీచర్స్ కాలనీ 1వ లైను, విజయవాడ 11. ములకలపల్లి కారుణ్య ఉద్యోగము వివాహం కొరకు ప్రేక్షకులు ప్రత్యేకముగా ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి ములకలపల్లి రాజమణి నగరపాలక సంస్థ విజయవాడ నందు స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు, విధులు నిర్వహించున్నారు. కావున వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రేక్షకులు
ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమున మన యొక్క అంశము వేదనకరమైన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ యాగని. మొదటి దిన వృత్తాంతం గ్రంథము 4:9-10 మనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన. ఈ యొక్క మొదటి దిన వృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయం నుండి మనం చూసినప్పుడు వంశావళుల యొక్క మరి జాబితాను ఇక్కడ మరి వ్రాయడం జరిగింది. ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని మరి గాదు కానీ, ప్రవక్త అయిన నాతాను కానీ, లేదా సమూయేలు కానీ రచించి ఉండవచ్చును అని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఈ మొదటి దిన వృత్తాంతముల గ్రంథము జెనాలజీ అనగా వంశావళుల యొక్క వివరాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు వ్రాసుకుంటూ వచ్చి ఒక రాజును గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎవరు అతను అంటే ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు వేదన అని అర్థము. ఎబ్బేజ్ మీన్స్ ఏగని. అయితే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. ఎందుచేత ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను? ఎందుచేత అతడు ఘనము పొంది ఉన్నాడు అని మనం చూసినప్పుడు మరి చారిత్రక అంశాలను అనేక మంది దైవ సేవకులు లేదా దైవదాసుల యొక్క చరిత్రలను మనము చదివినప్పుడు వారి విషయంలో వారి తల్లిదండ్రులు తీసుకున్నటువంటి శ్రద్ధ వలన మరి సమర్పణ వలన వారి పిల్లలు బహుగా దేవుని చేత వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశపు అపోస్తలుడు అయినటువంటి జాన్ వెస్లీ. జాన్ వెస్లీ మరి అతని తల్లికి అతను 9వ సంతానము. అయితే వారి తల్లిగారు నిద్రించే ముందు ఒక్కొక్క పిల్లవాని కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చేది. 9వ వాడైనటువంటి జాన్ వెస్లీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ప్రత్యేకంగా కన్నీళ్లు విడిచి ప్రార్థించేది. అందుచేతనే ఏమో చరిత్రలో జాన్ వెస్లీ ఒక మరి నూతన అధ్యాయాన్ని సృష్టించినాడు. ఒక లెజెండ్ అనగా మరి అతను చరిత్ర మనం చదివినప్పుడు దినమునకు 900 మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసినాడు. రెండవదిగా అతడు దినమునకు 20-30 ప్రసంగములు చేసేవాడు. మరి అతని జీవిత కాలంలో 10,000 ప్రసంగాల కంటే ఎక్కువగా ఆయన చేశాడు. అలాగే అతను దాదాపుగా 20 కోట్ల మంది ప్రజలను దేవుని యొద్దకు నడిపించినాడు. ఇంకా అతను అనేక కీర్తనలను రచించినాడు. కాబట్టి ఈ విధంగా మరి జాన్ వెస్లీ ఇంగ్లాండు అపోస్తలుడు అని పిలువబడ్డాడు. నేను అతని గ్రంథమును చదివినప్పుడు ఒక మాట అతని గ్రంథంలో వ్రాయబడింది. అతడు ప్రసంగించున్నప్పుడు వేదిక మీద నుండి నిప్పులు కురిసేవని చరిత్రకారులు చెప్పారు. చాలామంది అతని ప్రసంగాలు వినడానికి భయపడిపోయేవాళ్ళు. అందుచేత అతనిని జాన్ వెస్లీ
దయచేసి నీ ప్రసంగాన్ని ఆపు చేయమని కోరేవారట. అనేక మంది కుర్చీల కింద దాక్కునేవాళ్ళట. కాబట్టి ఈ విధంగా జాన్ వెస్లీ దినములలో ఉజ్జీవము ఇంగ్లాండ్లో రగులు కొని ఉన్నది. రెండవదిగా హడ్సన్ టైలర్ కానీ, అలాగే జార్జ్ ముల్లర్ కానీ, అలాగే డేవిడ్ బ్రెయినార్డ్ కానీ, డేవిడ్ లివింగ్స్టన్ కానీ, వీరందరూ గొప్ప గొప్ప దైవజనులు. వీరందరికీ ఒక్కొక్క చరిత్ర ఉంది. డేవిడ్ బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్లకు దేవుని వాక్యం అందించినాడు. మరి ఇతడు తన తల్లిదండ్రులకు 9వ సంతానమై ఉన్నాడు. అతడు జరిగించిన పరిచర్య ఒక 3 సంవత్సరములు మాత్రమే. 23వ ఏట అతడు మరణించాడని చరిత్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. మరి అతడు చాలా తక్కువ పరిచర్య చేశాడు, కానీ అతడు చేసిన సేవ అమోఘమైనది. అతని మరణానంతరము మరి ఆ యొక్క రెడ్ ఇండియన్ దీవుల్లో, మరి అమెరికన్ దీవుల్లో గొప్ప ఉజ్జీవము రగులుకున్నది. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశమునకు అపోస్తలుడుగా వెళ్ళాడు, సువార్థికునిగా వెళ్ళాడు. అతడు చైనాకి వెళ్దామనుకున్నాడు, కానీ దేవుని చిత్తము నెరవేరలేదు. అందుచేత అతడు ఆఫ్రికా దేశమునకు అపోస్తలుగా వెళ్ళాడు. కానీ అతడు చనిపోయిన తర్వాత అతని శవమును అనాగరికులైన ఆఫ్రికాలో 800 కిలోమీటర్లు మోసుకొని వెళ్ళినారు. అతన్ని ఇంగ్లాండ్ ఓడ ఎక్కించినారు అతని శవమును. కానీ చరిత్రలో 2 సమాధులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో అంటే డేవిడ్ లివింగ్స్టన్. ఆఫ్రికన్లో ఎప్పుడైతే ఇంగ్లాండ్ వారు అతని శరీరమును తీసుకొని వెళ్ళడానికి వచ్చినారో, అప్పుడు ఆఫ్రికన్లు వారి మీద తిరగబడినారంట. ఎందుకనంటే డేవిడ్ లివింగ్స్టన్ యొక్క హృదయం ఇక్కడే ఉన్నది, అతని గుండె ఆఫ్రికా ఖండములో ఉన్నది. మీరు అతని గుండెను మాకిచ్చి ఆ శవమును తీసుకొని పోండి అని చెప్పినారట. అందుచేత వారు ఆ గుండెను తీసి వారికి ఇచ్చినారు. అప్పుడు ఆ గుండెను వారు సమాధి చేసినారు. అందుచేత ప్రపంచ చరిత్రలో 2 సమాధులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే డేవిడ్ లివింగ్స్టన్. 2వ శరీరము ఇంగ్లాండ్లో రాజులు సమాధి చేయ చోట రాజరికపు లాంఛనములతో అతని యొక్క సమాధి నిర్వహించబడింది. ఈ గొప్ప గొప్ప దైవజనులు ఇంత గొప్ప గొప్ప వారవుటకు కారణం ఏమిటి అంటే వారి తల్లిదండ్రులు వారి కొరకు చేసిన ప్రార్థన. ఎబ్బేజు గనుడయ్యాడంటే అతని గొప్పతనం కాదు అని నేను అనుకుంటున్నాను. అతని కీర్తి కాదు, అతని బలము కాదు, అతని శౌర్యము కాదు, అతని జ్ఞానము కాదు. నో నాలెడ్జ్ ఆఫ్ హిమ్, నో స్ట్రెంగ్త్ ఆఫ్ హిమ్, నో ద ఎఫిషియంట్ ఆఫ్ హిమ్, బట్ ద ప్రేయర్ ఆఫ్ హిస్ పేరెంట్స్. అతని తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అతని అంతగా అభివృద్ధి పరిచింది అని నేను అనుకుంటున్నాను. ఘనము పొందాడు, చాలా ఘనము పొందాడు. చాలామంది ఘనము పొందుతారు. లూకాస్ వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పినాడు. అయితే ఈ ధనవంతుడు చాలా ఘనుడైనటువంటి వాడు, చాలా లగ్జరీగా తిరిగేవాడు. సన్నపు నార వస్త్రములు ధరించి అతడు చాలా విలాసవంతమైన వస్త్రములు, లగ్జరియస్ లైఫ్, విలాసవంతమైన జీవితము, అనేక కార్లు, అనేక మంది పరిచారకులు. అతడు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చాలా ఆడంబరంగా ఉండేది. అయితే ఒకరోజు ఆ ధనవంతుని ఇంటి ముందు లాజరు అనే ఒక వ్యక్తి మరి భిక్షము అడుక్కుంటున్నాడు. మరి ఈ ధనవంతుడు ఆ లాజరుకు ఏమైనా వేసినాడా, ఏ రొట్టె ముక్కలైనా వేసినాడంటే వేసినట్లుగా లేదు. అక్కడ వీడి యొక్క విలాసమే సరిపోతుంది, వీడి సుఖము సౌఖ్యమే సరిపోతుంది, వీడి లాలస జీవితమే సరిపోతుంది వీడికి. కానీ ఆ లాజర్ ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. ఆ లాజరు కురుపులతో బాధపడేవాడు,
మరియు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతోడే ఆ గర్భ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు లాజరు కానీ ఒక రోజు ఏం జరిగిందంట యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను ధనవంతుడు చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి చాలా మంది ఉంటారు అట్టహాసంగా ఊరేగింపులు అనేక వేళ అలంకరిస్తారు పూలమాలలతో గంధపు చెక్కలతో ఒకవేళ అతని దాన సంస్కారాలు జరిగి ఉండవచ్చు చాలా అట్టహాసంగా ఘనంగా వీధుల్లో ఊరేగించుకుంటూ కొంతమంది ఇంకా చాలా బాణాసంచాలంటే కూడా కాలుస్తారు ఇలా తీసుకెళ్తున్నారు అలాగో ఆ విధంగా ఒక లాంఛన ప్రకారంగా అతన్ని సమాధి కార్యక్రమం నిర్వహించబడింది కానీ అదే టైంలో దరిద్రుడు కూడా చనిపోయాడంట కానీ దరిద్రుడు చనిపోతే ఇతనికి ఎవరు ఉన్నారు ఇతడు ఏ దిక్కు మొక్కు లేనివాడుగా ఉన్నాడు రోడ్డు పక్కన పడి ఉన్నాడు ఇతన్ని సమాధి చేయడానికి ఎవరు ఉన్నారు ఇతన్ని పాతి పెట్టడానికి ఎవరు ఉన్నారు ఇతనికి ఎవరు లేరు అందుచేత అక్కడ బైబిల్లో యేసు ప్రభు చెప్పినాడు అతడు దేవదూతల చేత కొనిపోబడ్డాడు అతను అంత్యక్రియలు నిర్వహించడానికి దేవుడే ఏంజెల్స్ని పంపించాడు గాడ్ సెన్ హిస్ ఏంజెల్ తన యొక్క దేవదూతలను పంపించాడు వారు వచ్చి అతని శవమును ఎత్తుకొని పోయినారు అతడు ఎక్కడికి వెళ్ళాడు అంటే అబ్రహాము అనే ఒక రొమ్ము ఆ స్థలమునకు ఆ రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు కొంతకాలం అయిన తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు పాతాళములోనికి వెళ్ళాడు దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు ఒకరోజు ఈ ధనవంతుడు అగ్ని జ్వాలలో కాలిపోతున్నాడు పాతాళములో నాలుక తడి ఆరిపోవచ్చున్నది బాగా దాహం వేస్తుంది ఇలా కళ్ళు పైకెత్తి చూచినప్పుడు అతని కళ్ళకు ఆశ్చర్యం కలిగింది ఏమిటి అంటే ఈ అబ్రహాము రొమ్మున ఈ లాజరు అనేవాడు ఆనుకొని కూర్చున్నాడు ఎవరు ఈ లాజరు తన ఇంటి ముందు పడు రొట్టె ముక్కలతో కడుపు నింపుకునేవాడు అరే లాజర్ ఇక్కడున్నాడేంటి అని ఈ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు తండ్రివైన అబ్రహామా అంటే ఇతడు క్రైస్తవుడే ఇతడు యూదుడే యూదామతము తెలుసు ధర్మశాస్త్రము తెలుసు ఇతనికి లేఖనములు తెలుసు ధర్మశాస్త్ర నియమములు తెలుసు ఆచారములు తెలుసు శుద్ధీకరణ ఆచారములు తెలుసు అన్నీ తెలుసు ఈ నో ఎవ్రీథింగ్ కానీ ఒక్కటి తెలియదు అదేమిటంటే ఒక ధనవంతుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఇంకొక ధనవంతుడు ఉన్నాడు అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు ఒకరోజు యవనస్తుడు వచ్చి అంటున్నాడు అయ్యా బోధకుడా నిత్య జీవములోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు హౌ టు బి ఎంటర్ ఇన్ టు ద ఎటర్నల్ లైఫ్ నిత్య జీవములోనికి ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అన్నాడు ధర్మశాస్త్రం చదివినావా ఆర్ యు రీడ్ ది లా ధర్మశాస్త్రం చదివినావా ఎస్ చదివినాను అందులో ఏమి రాయబడి ఉన్నది వాట్ ఈజ్ రిటర్న్ ఇన్ ద లా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో ప్రేమించాలని నీ తల్లిదండ్రులను ప్రేమించాలని గౌరవించాలని సన్మానించాలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని
వ్రాయబడి ఉన్నది. మరి ఇంకా వెళ్ళి ఇంకేమీ వెళ్ళి అలా వచ్చి అయితే నా పొరుగు వాడెవడు అంటున్నాడు. యేసు ప్రభునాడు ఆయనను సహోదరుడా నీకు ఒకటి కొదవగా ఉన్నది. యు ఆర్ ల్యాక్ వన్ థింగ్ నీకు ఒకటి కొదవగా ఉన్నది. ముందు నీ యొక్క ధనమును ఆస్తులను అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు దేవుని రాజ్యంలో ప్రవేశము దొరుకుతుంది, నిత్య జీవములో నీకు ప్రవేశము దొరుకుతుంది అని చెప్పినాడు. అతడు మిగుల ధనవంతుడు గనుక, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక తన ముఖమును చిన్నపుచ్చుకొని అందరి ఎదుట వెళ్ళిపోయాడంట. అప్పుడు యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి అంటున్నాడు, ఒంటె సూది బెజ్జములో దూరుట సులభమేమో కానీ ఒక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఈ ధనవంతుడు తండ్రివైన అబ్రహామా, ఇప్పుడు అబ్రహాము తండ్రిగా కనపడుతున్నాడు, ఇప్పుడు ధర్మశాస్త్రము స్మరణకు వస్తుంది, లేఖనాలు స్మరణకు వస్తున్నాయి, ధనవంతుడిగా ఉన్నప్పుడు ఏమీ అతనికి గుర్తుకు రాలేదు. తన విలాస జీవితము, తన వైభోగము, తన యొక్క అట్టహాస జీవితమే అతనికి గుర్తుకొచ్చింది. కానీ అతనికి ఏ బీదవాడు, ఏ భిక్షగాడు, ఏ అనామకుడు అతనికి గుర్తుకు రాలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా ఒక్కసారి నీ రొమ్మును ఆనుకొని కూర్చున్నాడే ఆ లాజరును కొంచెం పంపించండి, చిటికిన వేళ్ళు తీసుకొచ్చి నా గొంతులో కొంచెం నీళ్లు పోయించండి అయ్యా, ఇక్కడ నేను ఈ అగ్ని వలన మంటల వలన నరకయాతన పడుచున్నాను, నా గొంతు ఆరిపోచున్నది అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ స్థలము మాట్లాడుతున్నది, అక్కడి వారు ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడి వారు అక్కడికి దాటి రావడానికి కానీ వీరికి వారికి మధ్యలో గొప్ప అగాధం ఉన్నది. దాన్ని అప్పర్ హెడెస్, లోయర్ హెడెస్ అంట. నరకానికి ఉన్నటువంటి అనేకమైన పేర్లు హెబ్రీలో షియోల్, గ్రీకులో హెడెస్, గెహన్నా, హెల్, హెడెస్ అనేక పేర్లు, పర్యాయ పదములు దీనికి వాడబడ్డాయి. ఇప్పుడు వీడు లోయర్ హెడెస్ అనే ప్రాంతంలో ఉన్నాడు. అందుకని అక్కడి వారు ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి కానీ వారికి వీరికి మధ్యలో గొప్ప అగాధం ఉన్నది. వీరు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి లేదు, వారు ఇక్కడ నుండి అక్కడికి రావడానికి లేదు. మొదటి రిక్వెస్ట్ కొట్టివేయబడింది. సెకండ్ రిక్వెస్ట్, అయ్యా ఇంకొక మనవి, నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే నేను భూలోకానికి వెళ్ళి నా ప్రియమైన సహోదరులారా, మరి మనము చాలా ధనవంతులము ఈ లోకంలో, మనము విలే నరసము, మనము చాలా కోట్లు గడించినాము అక్రమార్జన చేసి, కానీ నా మిత్రులారా, నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, జరిగింది ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నరకము అనే ఒక ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ చూస్తే మన ఇంటి ముందు అప్పుడు లాజర్ అనేవాడు, రొట్టె ముక్కలు ఏరుకునేవాడు, అతడు అబ్రహాం రొమ్మును ఆనుకొని కూర్చున్నాడు. ఎందుచేత అతను అబ్రహాం రొమ్మును ఆనుకొని కూర్చున్నాడు నేను ఆలోచిస్తే, అతని బీదరికము, అతని భక్తి అతన్ని అక్కడికి కొనుక్కుపోయి వెళ్ళింది. మన యొక్క ధనము, మన విలాసము, మన వైభోగము మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి దాన ధర్మాలు చేయండి, వస్త్రాలు పంచండి, ఆహారం పంచండి, లేని వాళ్ళకి ఇళ్ళు కట్టించండి, ఆసుపత్రులు కట్టించండి, అనాథాశ్రమాలు నెలకొల్పండి. ఇలా బీదలకు మనం సేవ చేసి రుణం తీర్చుకుంటే పరలోకానికి వెళ్తామేమో
అని ఒక్కసారి నేను వెళ్ళి చెప్పొస్తానయ్యా అన్నాడు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాట వారు వింటే చాలు, వారు చెప్పిన మాటలే వారు వినకపోయాడలా. నరకములో నుండి ఒకడు మృతులలో నుండి ఒకడు బయటికి వెళ్ళి చెప్పినా వారు వినరు. రెండవ రిక్వెస్ట్ కూడా కొట్టివేయబడింది. అయితే ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, ఎబ్బేజు ఘనము పొందిన వాడయ్యాడు, కానీ ఎబ్బేజు ఎలా ఉన్నాడు, అతని జీవితం ఎలా ఉందంటే, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రే, ప్రార్థనాపరుడు. ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టాడు అని ఎక్కడ ఉంది? ఈజ్ కాల్ ఫర్ గాడ్, దేవుని ప్రార్థించాడు, దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి, షూర్లీ హీ విల్ బ్లెస్ మీ, నిత్యముగా నన్ను ఆశీర్వదించు. యాకోబు ఎబ్బోకు రేపు దగ్గర అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను. అప్పుడు ఆ దేవదూత అంటుంది, నీ పేరేమిటి? నా పేరు యాకోబు. అయితే నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. రెండవది, నా సరిహద్దును విశాలపరచి, నీ చెయ్యి నాకు ఉండదయచేసి ఏ కీడు రాకుండా దానిలో నిన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. యిర్మీయా 33:3, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా బాబును నీకు తెలియజేయదను. కావున ప్రియ సహోదరుడా, నేడే దేవుని అడుగు, మోకాళ్ళు వంచు, దేవునికి మొరపెట్టు. దేవుడు నీ మనవిని శ్రద్ధగా ఆలకించి నీకు జవాబును ఇచ్చేవాడుగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి వారి వారిని ముట్టి స్వస్థపరిచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ములకలపల్లి రాజమణిని, ములకలపల్లి విజయపాల్ రాజు మరియు వారి యొక్క కుమారులను, కుమార్తెలను ఆశీర్వదించి బిడ్డ యొక్క వివాహము, ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. త్వరలో అనుగ్రహించబడులకు సహాయం చేయమని, ఆమె చేర్చిన ఉద్యోగంలో మీ కృప తోడయించి నడిపించమని నజరేడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మీయుడి నుండి వచ్చే అన్యుని సహవాసం ఆయన సన్నిధి భూలోకమున పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్క కుటుంబమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వనాశనం, నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము, జయము కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్. అందరికీ వందనాలు.